ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ కరీంనగర్ రావడం జరిగింది అనమాట. సో కరీంనగర్ లో మన స్థాపత్య విధ నియమాల ప్రకారం ఒక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ ఏ విధంగా అయింది ఒకసారి చెకింగ్ కోసం నేను రావడం జరిగింది అనమాట. సో కంప్లీట్ ఇది సెంటర్ డోర్ విత్ టూ విండోస్ అనే కాన్సెప్ట్ లో దీన్ని మనం సెటప్ చేశాం. సో ప్రజెంట్ టోటల్ కాలిక్యులేషన్స్ కరెక్ట్ గా వచ్చాయా లేదా అనే విషయం ఒకసారి చెక్ చేయడం కోసం వచ్చాము. సో ఈయన పేరు కుమార స్వామి, ఈయన కరీంనగర్ ఉంటారు. ఏమి ఏరియా ఇది? నమస్కారం సార్, నా పేరు కుమార స్వామి. ఇది కరీంనగర్ జిల్లా సీతారాంపూర్, కరీంనగర్ కార్పొరేషన్, సీతారాంపూర్ విలేజ్. సీతారాంపూర్, ఓకే రైట్. అయితే నీ పేరు? యాకోబ్. మీ సొంతూరు ఎక్కడ? కందుకూర్ దగ్గర. ప్రకాశమా? ఓకే ప్రకాశం. బాబు ముందుకు రా, వాయిస్ వినపడదు. కందుకూర్. కందుకూర్. సో కందుకూరు నుంచి ఇక్కడికి వచ్చేసినావా? ఇక్కడికి వచ్చి ఇదే పని మొత్తం కంప్లీట్ చేసే పని. సో ఇప్పుడు ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసింది కదా, అక్కడికి వెళ్తే ఆనొచ్చింది. ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసింది. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో అసలు నీ అనుభవాలు ఏంటి ఒకసారి చెప్పు. ప్లాన్ చేయడం ఇదే కొత్త. ఈ ప్లాన్ చేయడం ఇదే కొత్త. కానీ ఇల్లు కట్టేటప్పుడు నువ్వు ఇన్ని రోజులు కట్టిన దానికి ఈ ఇంటికి ఏమన్నా డిఫరెన్స్ ని కనబడిందా? ఉంది సార్, డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ ఉంది? డోర్స్ కానీ ఎన్నో దాని చాలా చాలా తేడా ఉంది. కట్టేటప్పుడు ఇక్కడ ఎవరైతే మేస్త్రి పని చేస్తున్నారో, దాని తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో, ఎవరైతే లేబర్స్ ఉన్నారో, వీళ్లకు బయట కంటే ఇక్కడ పని చేయడానికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అట్లాంటిది ఏమైనా కనబడిందా? ఇష్టం కనబడుతుంది. ఇష్టం ఇక్కడికి వస్తారు, వేరే దాన్ని అక్కడ వదిలే ఇక్కడే చేస్తామంటారు. అట్లాంటిది కనబడిందా? ఉందంట. రైట్. ఇప్పుడు ఇందులో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఈ మూల మఠాలు నేను చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టంగా ఉంది అనేది తెలుసు. సో నీ అనుభవాలు ఏంటి? చూడు, మనం మామూలుగా రెట్నైజ్ చేస్తాం. ఓకే. రెట్నైజ్ చేసి లాస్ట్ ఫైనల్ ఇట్లా ఎవరు చెక్ చేసేది? ఓకే. ఎవరు చెక్ చేయరు? చేయరు. ఓకే. ఇంత ఇంట్రెస్ట్ ఎవరు చేయించుకోరు కూడా తక్కువ. ఇంట్రెస్ట్ కూడా ఎవరు పెట్టాడు సార్? పని ఫటాఫట్ చేసి బయలుదేరబోయా అంటారు, కరెక్టా? అయితే ఒకటి ప్రేక్షకులు చాలా మంది అంటే ఎవరైతే ఇల్లు కట్టిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కేవలం ప్లాన్ తీసేసుకుంటారు, మాకు మేము కట్టేసుకుంటామంటారు. మూల మట్టాలు అనేవి సరిగా చేయరు. అవి డిస్టర్బెన్సెస్ అయిన తర్వాత, ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత చేసేది ఏంటంటే, మాకు ప్లాన్ ఇచ్చిన వాడే తప్పి చిన్న ఉంటాం, మరి కట్టినోడు ఎక్కడ పోయింది? ప్లాన్ ప్రకారం కదా తప్పేది కాదు. మూల మట్టాలు కూడా ప్లాన్ ప్రకారం అట్లా అన్ని మూలలు చెక్ చేయరు కదా. సో ఒకవేళ నిజంగా నీకు వాస్తవాలు ఇంటికి వస్తే, ప్రాబ్లమ్స్ ఉన్నాయని వస్తే, వాళ్ళు ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? మెట్నా. ఒకవేళ మెట్ట లేకపోతే? లేకపోతే మనం చేద్దాం. దానివల్ల సమస్యలు వచ్చినాయి అంటారా? మనం ఇల్లు కట్టేటప్పుడు అవి చూస్తామా? ఇల్లు కట్టేటప్పుడు చూస్తాము. మీరు జనరల్ గా చూస్తే హడాబడి అయిపోయి చదువు అంటారు, కానీ ఒరిజినల్ గా దాని ప్రాధాన్యం ఈరోజు అర్థమైందని ఇప్పటి నుంచి అలా చేస్తామని వెయ్యికి ప్లాన్ తీసుకుంటున్నారు, ఇంకొక 500 ఇవ్వంటే ఆ చేయాలి అంటారు. వాళ్ళు ఎక్కడ వచ్చి చెక్ కష్టం కాదు. 500 ప్లాన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 500 ఇవ్వంటే వచ్చి పంపిస్తారు, ఆయన ఎందుకు వచ్చి చెక్ చేస్తారు? ఆయన మనకు సరైన విధానం అంటే కరెక్ట్ కావాలంటే ఖర్చు ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అడ్డగోలు ఎట్లా అంటే మామూలు ఖర్చే. ఇప్పుడు ఈయన ఫోన్ చేసి, సార్ విజిట్ నాకు కంపల్సరీ కావాలి, మీరు చెప్పినట్టు వచ్చిందా లేదా, సో ఫినిషింగ్ అయిపోయింది ఒకసారి రండి అన్నారు. ఈయన స్టార్ట్ కాక ముందు పిలిపించింది, పిల్లర్ల టైంలో చెప్పింది, దాని తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ 3 అడుగులు కట్టిన తర్వాత చెప్పింది. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ మనం వెళ్తే 100% ఇది అక్యురేట్ వస్తుంది. వన్స్ ఇది అక్యురేట్ వస్తే ఈ ఇంటిలో నిలబడిన వ్యక్తికి కూడా ఒక రకమైనటువంటి ఫీల్ ఉంటుంది. ఈ ఇంటికి వచ్చిన వాడికి బయటకు పోతుంది కదా, కనిపిస్తుంది. అనంతరం డిఫరెన్స్ ఉంటుంది, దానికి డిఫరెన్స్ ఉంటుంది.
నేను చెప్పేది ఒరిజినల్ శాస్త్రం. మన తిరుమలలో స్టెపులు ఉంటారు కదా, స్టెపులు ఐడియా లేదు సరే. వాళ్ళు ఇండియా మొత్తంలో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నేర్చుకున్నారు. ఇన్ని రోజులు చెప్పింది అదే, ఇంత ఫినిష్ అయ్యి వచ్చిన అనమాట, మంచి పాలిష్ చేసుకుని వచ్చిన నాకు నేను ఎంత నేర్చుకుంటే అంత మంచిది కదా. ఇప్పుడు 10 మందికి మనం ఉపయోగపడాలంటే ఇవన్నీ కంపల్సరీ. సో దీని యొక్క లెక్క నీకు ఎట్లా కష్టం ఎట్లయింది? ఇదేదా అసలు కొంచెం డిఫరెన్స్ కదా, నీకు మెట్నా చేయడం ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఏం చేస్తుంది మెట్నాకు మాకు అలవాటే కానీ, కాకపోతే ఏంటంటే ఇంకొంచెం రిస్క్ తీసుకున్నాం. ఓకే, రిస్క్ తీసుకొని చేసినాం పాయింట్లు కానీ చిన్న చిన్న ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా బయట ఏమిస్తారు 12 ఫీట్లు 6 ఇంచులు 5 ఇంచులు అట్లా ఇస్తారు, వీటిలో దారాలతో సహా మీరు అది 4 పాయింట్లు 3 పాయింట్లు మీరు సారండు. ఇప్పుడు ఇప్పుడు మీరు చేసిండ్రు అంటే, మీరు చేసిండ్రు అంటే ఇప్పుడు మీకు వర్క్ అర్థమైందా? ఒకవేళ నేను కరీంనగర్ లో ఎవరికన్నా ప్లాన్ అప్ప చెప్పాను అనుకో, నువ్వు పోయి చేయగలుగుతావా? ఏం పేరు నీది? యాకూబ్. నా పేరు, నీ ఫోన్ నంబర్ చెప్పు బాబు. ముందుకురా, ఫోన్ నంబర్ చెప్పు. 950-29-290-4-0-9-66. సో ప్రేక్షకుల నంబర్ నోట్ చేసుకోండి. కరీంనగర్ లో మన హరివాస్తు ప్రకారం ఒక హౌస్ కట్టాలి అంటే దాని యొక్క సిస్టమ్ అనేది ఇతనికి తెలుసు. ఎవరికన్నా కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అయితే ఇతనికి ఫోన్ చేసి ప్లాన్ ఛార్జెస్ ఎంత తీసుకుంటాడు, దేనికి ఎంత తీసుకుంటాడు అది మాకు సంబంధం. ఎందుకు మమ్మల్ని అడగండి, ఈయనకు ఫోన్ చేసి అడిగితే ఈయనకి ఏం తెలియదు. ఓకేనా? ఆయన కర్నూలు ఆయనకు నంబర్ ఇచ్చినాం, ఆయనకు ఫోన్ చేసి ఆయన ఎంత తీసుకుంటాడు మీరే కనుక్కొని మాకు చెప్పండి. ఆయనకు ఫోన్ చేస్తాను. ఎవరికైనా కస్టమర్ కావాలంటే మీరు ఫోన్ చేయాలి, ప్లాన్ మీకు ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పాయింట్స్ అన్ని అర్థమైనాయి కదా. సో ఈ హౌస్ కి సంబంధించి టోటల్ అవుటర్ ఎట్లా వచ్చింది ఒకసారి వీడియో మొత్తం చూడండి, కంప్లీట్ గా ఈ హౌస్ అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే భారీ వర్షం కూడా ఉందండి ఇక్కడ. సో మనకి ఇది కంప్లీట్ గా ఫ్రంట్ కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ అన్నమాట. సో ఫ్రంట్ డోర్ ఎట్లా ఉంది ఒకసారి ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేయండి మీరు. సో యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఈశాన్యం వైపు వేరే వాళ్ళ స్థలం ఉంది. సో దాన్ని ఎట్లా సెట్ చేయాలనేది అర్థం కాకపోతే, ఇంకా మన రూల్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ద్వారానికి ఆపోజిట్ ఏం రాకుండా మనం ఎట్లా చేసాం, సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ అనేది దీంట్లో చేసుకోవడం జరిగిందనమాట. సో కంప్లీట్గా హౌస్కి సంబంధించిన ఆగ్నేయం పెరగకుండా, దాని తర్వాత డోర్ విత్ 2 విండోస్ అనే కాన్సెప్టు, బ్రహ్మసూత్రం, యోని సూత్రం, సో ఇవన్నీ కూడా ఏ విధంగా సెటప్ చేసామనేది కంప్లీట్గా దీంట్లో చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయింది. సో కస్టమర్ కూడా అంటే క్లయింట్ కూడా మాకు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చాలా క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు మెయిన్ గేట్ అనమాట, చిన్న గేటు. సో ఫ్రంట్ స్థలం కూడా మొత్తం వాళ్ళదే. సో మనం వెనకాల వైపుకి వాళ్ళ ఇల్లు కట్టేసేసి ఫ్రంట్ కొన్ని షటర్స్ కావాలి అంటే అట్లా సెటప్ చేస్తాం. సో డోర్ నుంచి మీరు ఒకసారి వెస్ట్కి చూడండి, క్లియరెన్స్. ఇది వచ్చేసేసి మనకు సెంటర్ డోర్ అనమాట, సెంటర్ విండో అది. ఇది వచ్చేసి ఈశాన్యం వైపు విండో, ఈశాన్య మూల కార్నర్ చాలా క్లియర్గా వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే స్టెప్స్, దాని తర్వాత ఇంటికి టచ్ కాకుండా ఎట్లా తీసుకున్నాము అబ్జర్వేషన్ చేయండి. ఇంటి మూలలు ముట్టుకోకుండా మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు అది మూల పెరిగింది అని భావించబడదు. అది మీకు గతంలో కూడా నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంకా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆ క్లియరెన్స్ ఎట్లా ఉంది ఒక్కసారి క్లియర్ వ్యూ చూడండి. ఎప్పుడైతే గ్రౌండ్ నుంచి ఎక్స్టెండ్ అయిందో అప్పుడే మనకు మేజర్ సమస్య అనేది ఉంటుంది. సో జనరల్గా అది లేనప్పుడు అది అంతగా దోషంగా అనబడదు. సో ఇది మనకు దక్షిణంలో కనీసం 2.5 ఫీట్ల గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో అది దక్షిణం డోర్ మీకు ముందు కనిపించేది, ఇది ఆగ్నేయ మూల క్లియరెన్స్. ఇక్కడ చూడండి ఈశాన్యం కూడా మీరు చూస్తే క్లియరెన్స్ అయిపోతుంది, ఆగ్నేయ మూల క్లియరెన్స్ ఉంది. ఇక్కడ ఏ విధమైన ట్యాప్స్ కార్నర్లో పెట్టడం జరగలేదు. ఆ మూల వచ్చేసేసి నైరుతి మూల. దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపించే విండో వచ్చేసేసి మనకు దక్షిణానికి సంబంధించిన విండో అనమాట. ఇది కిచెన్ లోపల ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ముందుకెళ్తే కనుక ఇది దక్షిణానికి సంబంధించిన సెంటర్ డోర్ అనమాట, యాక్యురేట్ సెంటర్ డోర్. ఇది నైరుతి మూల. ఈ మూల అబ్జర్వేషన్ చేస్తే పడమరలో మనం 2 ఫీట్లు గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత దక్షిణంలో 2.5 కూడా ఇచ్చాం, ఎంత బేస్డ్ ఆన్ స్పేస్. దాని తర్వాత ఈ 1 పార్ట్ వదలాలనే కండిషను, ఇవన్నీ కూడా మేము అబ్జర్వేషన్ చేస్తామన్నమాట కంపల్సరీ. సో ఇంకా ముందుకెళ్తే ఇది యాక్యురేట్, ఇది సెంటర్ డోర్,
విత్ విండో మనం ఏదైతే చెప్పాం ఈ పాయింట్ అనమాట. సో ఇంకా ఇప్పుడు మూల చూద్దాం ఒకసారి. సో వాయువ్య మూల చూస్తే గనక ఒక భాగం వదిలిపెట్టి మనం టాయిలెట్ నిర్మించవచ్చు అని చెప్పాం. అంటే ఒక ఇంటికి సంబంధించిన మూలకు, కంప్లీట్ ఇంటి మూలకు ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్స్ కట్టొద్దు. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. ఇదిగోండి, వన్ పార్ట్ అనేది కంప్లీట్గా వదిలేసాం, వాయువ్య మూల అనేది పెరగలేదండి. ఏ శాస్త్రం మీరు తీసుకున్నా మూలలు పెంచొద్దు అనేది 100% కరెక్ట్ అది. కానీ మనం మూలలు పెంచకుండా శాస్త్రోక్తంగా మనం దీనిని యాక్యురేట్గా సెట్ చేస్తున్నాం. 100% నియమాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని సెటప్ చేయడం జరుగుతుంది, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇది దక్షిణానికి సంబంధించిన డోర్, దక్షిణం నుంచి ఉత్తరం క్లియరెన్స్గా ఉంది. మళ్ళీ మనం తూర్పులో చూసాం కదా, తూర్పు నుంచి పడమర క్లియరెన్స్ ఉంది, బ్రహ్మసూత్రం క్లియరెన్స్ ఉంది, సోమసూత్రం క్లియరెన్స్ ఉంది. సో ఇదంతా చాలా పర్ఫెక్ట్గా రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు ఈ పర్సన్ నుంచి ఉన్న చోట కరెక్ట్ బ్రహ్మస్థానం పాయింట్ అన్నమాట. సో ఈ బ్రహ్మస్థానం నుంచి చాలా క్లియరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఉత్తరం ఒకసారి చూద్దాం. ఉత్తరంలో ఒక చిన్న ఓపెనింగ్ ఇచ్చాము. సో ఈ ఓపెనింగ్ గుండా అటువైపు వెళ్ళడానికి, సో ఇందాక మనం చూసాం కదా టాయిలెట్, ఆ టాయిలెట్ వచ్చేసి ఇది అన్నమాట. సో ఇది మనకు ఉత్తరంకి కరెక్ట్ సెంటర్ రాకుండా కొంచెం వెనకాల వైపు తీసుకున్నాం, ఎక్స్టెన్షన్లో మనం బయట వైపు తీసుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం వైపు అనమాట ఇది. సో ఇదంతా ఉత్తరం వైపు. సో కంప్లీట్ 4 కార్నర్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఏ విధంగా తీసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఇల్లు కట్టడము అంటే ఊరికే ఏదో కట్టినం పెట్టినాం అని కాదండి. సో మళ్ళీ మనం లోపల ఒకసారి అబ్జర్వేషన్ చేసి బ్రహ్మస్థానం దగ్గర నిలబడటం ఇక్కడ చూడండి. ఈ బ్రహ్మస్థానం నుంచి ఇటు చూస్తే కనుక కరెక్ట్గా మనకు ఉత్తరం అనేది ఓపెన్ అయిపోయింది. మనకు బ్రహ్మస్థానం నుంచి తూర్పు చూస్తే పూజగది యొక్క కిటికీ వచ్చింది. ఒకవేళ మనం దక్షిణం చూస్తే మనం దక్షిణం డోర్ వచ్చింది. ఒకవేళ పడమర చూస్తే కరెక్ట్గా అక్యురేట్గా మనకు మళ్ళీ విండో వచ్చింది. సో ఒకవేళ మనం ద్వారానికి సంబంధించిన యోని సూత్రాన్ని కనుక చెక్ చేస్తే ఈ విధంగా క్లియర్ ఓపెనింగ్ అనేది ఉండాలి. సో ఇది 1 అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ బిల్డింగ్లో యోని సూత్రాన్ని క్లియర్గా చేయడం జరిగింది. దాని తర్వాత సోమసూత్రం క్లియర్ చేయడం జరిగింది, ఇది సోమసూత్రం. దాని తర్వాత బ్రహ్మసూత్రాన్ని కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్. సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే 100% ఇది యాక్యురసీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూద్దాం. సో కిచెన్లో వచ్చేసేసి ఈ మూలకు వచ్చేసేసి మనకు కామన్గా 2 విండోస్ ఇస్తున్నాం. మనకు దక్షిణం నుంచి తూర్పుకి కంటిన్యూగా ఎయిర్ ఫ్లో ఉండడానికి కంప్లీట్గా మనం పడమరలో ఈ షెల్ఫ్లు, దాని తర్వాత డైనింగ్ రూమ్లో కూడా పడమరలో షెల్ఫ్లు ఇవన్నీ సెటప్ చేసుకోవడం జరిగింది. సో కంప్లీట్గా ఒక హౌస్ అనేది మనం ఎట్లా కడితే 1 ఉంటుంది, ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. ఒకవేళ ఈ మూల కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే కంప్లీట్ నైరుతి మూల ఎప్పుడు కూడా క్లియరెన్స్గానే పెట్టాలి. సో అది ఖచ్చితమైన నియమం. ఇక్కడ ఎత్తు వచ్చిందని అనుకుంటున్నారేమో, సో అది కంప్లీట్గా మనకు ఫ్లోరింగ్ లెవెల్లో క్లోజ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ అండి.